ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేవలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మీరు ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య వస్తూనే ఉన్నాయా? మానసికంగా అధిక ఒత్తిడికి గురవుతున్నారా? ప్రతి చిన్న విషయానికి కంగారు పడటం, మీ జీవితంలో మీకు ప్రశాంతత అనేది లేదు అని మీరు భావిస్తున్నారా? మీరు ఏ పని చేసినా శ్రద్ధ చూపలేకపోతున్నారా? శ్రద్ధ అంటే ఏది మొదలుపెట్టినా కానీ దాన్ని చేద్దామనుకోవడం వదిలేయడం. ఒక రకంగా చెప్పాలంటే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోయింది అని మీరు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఉపాయం చేయండి. ఇటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఎవరైనా సరే ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతిపైన రాసుకోండి. ఈ నెంబర్ని రాసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడతారు, బయటపడే మార్గాలు తెలుస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి, కంగారు. చాలామందికి మానసిక ఒత్తిడి వల్ల, కంగారు పట్టడం వల్ల జీవితంలో చాలా నష్టపోతారు. ఇలాంటి సమస్య నుండి ఈరోజు బయటపడతారు. అలాగే మీలో పాజిటివ్ ఆలోచన పెరుగుతాయి, మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది, సుఖ సమృద్ధి వైభోగం కలుగుతాయి. ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు. ఈ దైవిక నెంబర్ని ఏ రోజు నుండైనా రాసుకోవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా రాసుకోవచ్చు. ఈ దైవిక నెంబర్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఎడం చేతి పైన గ్రీన్ కలర్ పెన్ను, ఇలాంటి గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి. వేరే ఏది వాడకూడదు, గ్రీన్ కలర్ వాడుకోవాలి. ఇది కూడా ఎడం చేతి మీద, ఆడవారైనా మగవారైనా సరే ఎడం చేతి మీద రాసుకోండి. తర్వాత ఈ నెంబర్ని 2 నిమిషాల సేపు మనసులో తలుచుకోండి. వరుసగా మీరు 41 రోజులు చేయండి, 41 డేస్. మీరు గ్రీన్ కలర్ పెన్తో రాయాలి. ఒకటి బలంగా గుర్తించుకోండి, ఎలా చెప్తున్నానో ఏ కలర్ పెన్ను చెప్తున్నానో అలాగే రాయండి. ఎందుకంటే ఈ నెంబర్స్కి విశేషమైన శక్తి ఉంటుంది. మీ సమస్యల నుండి బయటపడటమే కాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇవన్నీ తొలగి సుఖ సమృద్ధి ఉపయోగం కలుగుతాయి. ఈ నెంబర్ ఏంటి, ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో, నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే చాలామంది వీడియోస్ రావడం లేదు గురువు గారు అని అడుగుతున్నారు. యూట్యూబ్ అల్గారిథం వల్ల కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. అలాగే మీరు మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అలాగే లేదంటే వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించేయండి. ఉపాయం ఏదైనా సరే పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి. పూర్తిగా చూడకుండా సగం చూసి క్వశ్చన్లు వేయటం వల్ల సమాధానం దొరకదు. నేను సమాధానం ఎవరికి ఇవ్వను, అది గుర్తుంచుకోండి. మీరు వీడియో చూసారా చూడలేదా మీ క్వశ్చన్ బట్టి అర్థమైపోతుంది. కాబట్టి నేను నిర్మమ మాటగా ముందే చెప్తున్నాను. కారణం ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి, అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే వదిలేయండి. అలాగే మీరు ఈ వీడియోని, ఇది చాలా శక్తివంతమైన నెంబరు, అలాగే ఏదైతే మానసికమైన ఒత్తిడి, అధిక ఒత్తిడి గురవుతున్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా చేయండి. జీవితం మారుతుంది, ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామంది ఏమీ చేయకుండానే కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు కొంతమంది కావాలి చేస్తూ ఉంటారు, కొంతమందికి అయిన వారు అంటే మనం ఏదైతే ఉపాయం చెప్పామో చేసి వాటిని ఫలితం పొందిన వారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి మనకు శక్తివంతమైన ప్రాకృతికమైన శక్తిని మన దగ్గరికి చేరుస్తాయి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలి చెప్తాను. ఈ నెంబర్ ఏంటి అనేది, నెంబర్ వచ్చేసి 7 5 6 7 5 6. ఈ నెంబర్ని మీరు ఎడం చేతి మీద రాసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్ మీకు 7 5 6.
తర్వాత 2 నిమిషాల సేపు మీరు మనసులో ఈ నెంబర్ తలుచుకోండి 756756 అలా మనసులో అనుకోండి. మీకు ఆటోమేటిక్గా మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.